నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. క్షత్రియ సమాజ్ నూతన యూత్ కార్యవర్గం ఎన్నిక. సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీఎన్ఆర్ గార్డెన్లో అవగాహన సదస్సు. సమస్యల వలయంలో కుక్నూర్ గ్రామం, పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆర్మూర్ పట్టణం 7వ వార్డులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆర్మూర్ నిర్వహణ. ఆర్మూర్ పట్టణం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో నూతన యూత్ కార్యవర్గంలో 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో యూత్ ఎన్నికలు నిర్వహించగా 9 మంది సభ్యులను ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని లక్ష్మీనారాయణ మందిరంలో నూతన సభ్యులతో ఎన్నికల అధికారులు దత్తాద్రి, బొబిడి శ్రీనివాస్, పరిశీలకులు రాజేందర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి పూలమాలలు వేసి పట్టుశాల్వతో సన్మానించారు. ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎన్నికలు పోటాపోటీగా జరిగేవని, ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. అధ్యక్షునిగా డీకే శ్రీహరి, గౌరవాధ్యక్షునిగా చౌల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కర్తన్ ఆనంద్, భారడ్ బాలాజ్రావు, వడ్డ గౌతమ్, కార్యదర్శిగా డీకే శ్రీధర్లు ఎన్నికయ్యారని, ఎన్నికైన సభ్యులు క్షత్రియ సమాజ్ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షులు అంతాజీ మదన్మోహన్, కార్యదర్శి రెడ్డి ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాందే శ్రీనివాస్, జనార్దన్ రాజ్, పండిత్ పవన్, కర్తన్ దినేష్, బాలాజీ గంగమోహన్, ఎస్జి రాము, పడాల గణేష్, సాత్పుతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యువజన సమాజ్కి ద్వైవార్షిక ఎన్నికలు 2018-2020 నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా నామినేషన్స్ తీసుకున్న తర్వాత, ఉపశమనం తర్వాత మొత్తం కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు 3/6/2018 నాడు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వీరి యొక్క కాలపరిమితి 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క యునానిమస్గా ఎలక్ట్ కావడం బయట సమాజానికి ఒక నిదర్శనము, మాలోని ఐక్యతను ఇది చాటి చెప్పింది. నేను అదేవిధంగా ఎన్నికల నిర్వహణాధికారిగా వారికి కోరేది ఏంటంటే, ఈ 2 సంవత్సరాలు సమాజం యొక్క ఉన్నతి కొరకు పాటుపడతారని నేను ఆశిస్తున్నాను. క్షత్రియ యువజన సమాజ్ ఎన్నికలను 2018-2020 సంవత్సరాలకు నిర్వహించడానికి కానీ దత్తాత్రేయ గారిని ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నామినేషన్ తీసుకోవడము, స్క్రూటీ చేయడము, ఆ తర్వాత విడ్రాయల్ ప్రక్రియ వచ్చేసరికి అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇది మా క్షత్రియ సమాజ్ ఐక్యతకు నిదర్శనంగా మేము భావిస్తున్నాం.
దీనికి సహకరించిన యువజనులకు, క్షత్రియ బంధువులందరికీ ఎన్నికల నిర్వహణ టీం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్ముందు కూడా ఈ యువజన సమాజ్ వాళ్ళు సంఘ హితానికి పాటుపడాలని, ఐకమత్యంగా ఉంటూ సంఘం బలం పెంచడానికి పాటుపడాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ, యువజన సభ్యులందరికీ మా ఎన్నికల టీం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఎన్నికల టీంలో సహకరించిన ఇప్పటి ఎన్నికల అధికారి శ్రీనివాస్ గారికి, విశ్వనాథ్ గారికి, ఎలక్షన్ అబ్జర్వర్గా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యాపార సముదాయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సిఐ రమణారెడ్డి, ఎస్ఐ నారాయణ ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో చెప్పారు. నేరాలు దొంగతనాలు జరగకుండా వ్యాపారస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని సిఐ రమణారెడ్డి, ఎస్ఐ విజయ్ నారాయణలు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలోని జిఎన్ఆర్ గార్డెన్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారస్తులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాణిజ్య షాపింగ్ మాల్ల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు దొంగతనాలు 75% తగ్గుతాయని సిఐ రమణారెడ్డి చెప్పారు. గ్రామ సర్పంచ్ ముసుకు భూమేష్ మాట్లాడుతూ, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి వాటి ఏర్పాటుకు సహకరించాలన్నారు. తన వంతుగా 10,000 విరాళంగా ప్రకటించారు. వ్యాపారస్తులు సభాముఖంగా విరాళాలు ప్రకటించారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారికి సిఐ, ఎస్ఐలు కృతజ్ఞతలు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలో మరియు ఇక వ్యాపార వాణిజ్య సంస్థలు అధికంగా ఉన్నందున మరి ఎటువంటి నేరాలు జరగకుండా మరి టెక్నాలజీని ఉపయోగించుకునే భాగంగా మరి సీసీ కెమెరాల ఏర్పాటు కోసము వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి యజమానులు మరియు గ్రామ ప్రముఖులు, గ్రామ సర్పంచ్ గారు మరి యొక్క సౌజన్యంచే ఏర్పాటు చేసుకున్నటకు మరి ఇక్కడ అవగాహన కల్పించుటకు స్థానిక రూరల్ సిఐ గారు మరి స్థానిక ఎస్ఐ గారు మనతో పాటుగా ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏదైతే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా గ్రామాలలో సెక్యూరిటీ నిమిత్తం అయితే సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ముప్కాల్ మండలంలో ఏర్పాటు చేయదలుచుకొని ఈరోజు గ్రామస్తులు వ్యాపారస్తులందరినీ కూడా ఇక్కడ గార్డెన్లో సమావేశమైంది. దీంట్లో మేము ఇట్లా ఈ విధంగా పెడితే బాగుంటుంది అని చెప్పగానే అందరూ కూడా అద్భుతంగా స్పందించి మా మండలం కేంద్రంలో కంపల్సరీ మేము మా అందరం కలిసి గ్రామస్తులందరం కలిసి మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటామని ముందుకు రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ గ్రామంలో కూడా రేపు సర్వే చేపించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టాలా ఏంది అనేది నిర్ణయించడం జరుగుతుంది. పబ్లిక్ స్వచ్ఛందంగా ఇలా ముందుకు వచ్చి మేము మా గ్రామం ముక్కాల్ గ్రామంలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అని చెప్పడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మరియు గ్రామ పెద్ద మనుషులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మా ముక్కాల్ గ్రామంలో సిఐ గారి ఆధ్వర్యంలో మా ముక్కాల్ గ్రామ వ్యాపారస్తులతో మీటింగ్ చేయడం జరిగినది. దానికి వ్యాపారస్తులు కూడా ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పినటువంటి వారు విని స్వచ్ఛందంగా మా గ్రామం మేము వ్యాపారస్తున్నాం కంపల్సరిగా, ఇంకా పీపుల్స్ మీద ఏం బాడీని పడకుండా ఫర్దర్గా ఏ నేరాలు కానీ ఇంకా యాక్సిడెంట్లు కానీ ఏవైనా జరిగినప్పటికీ కంపల్సరిగా క్రూస్ అనేది కంపల్సరిగా దొరుకుతుంది అని చెప్పేసిన ఉద్దేశంతో షాపుల్లో కూడా చాలా దొంగతనాలు ఇంతకుముందు చాలా జరిగాయి. అలాంటివి జరగకుండా యూట్యూజింగ్ విషయం కూడా కొన్ని అమ్మాయిల్ని యూట్యూజింగ్ చేయడం కానీ అలాంటివి కూడా చాలా జరిగాయి. కనుక వారందరూ కూడా మా వ్యాపారస్తులు కంపల్సరిగా వారందరూ వారు స్వచ్ఛందంగా ఒక్కొక్క షాప్ వారు 10,000, 5,000 వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషం. వేల్పూర్ మండలం కుక్నూరు గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేల్పూర్ మండలం కుక్నూరు గ్రామంలో డ్రైనేజీలు సరిగ్గా లేక, ఉన్న డ్రైనేజీలు శుభ్రం చేయక ఊరికి కొత్తగా వచ్చే వారికి చెత్తా చెదారం అతిథులకు స్వాగతం పలుకుతుంది. డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ తీసుకోవలసిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏనాడు పట్టించుకోలేదు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాలనీల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేక దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ను ఈరోజు టీచర్స్ కాలనీలో నిర్వహించి రోడ్లు పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఆదివారం ఆర్మూర్ పట్టణంలో స్వచ్ఛ ఆర్మూర్ స్వచ్ఛ భారత్ను నిర్వహించి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 32వ వారం 7వ వార్డులోని టీచర్స్ కాలనీలో స్వచ్ఛ భారత్ నిర్వహించి రోడ్లను శుభ్రం చేసి ముళ్ల పొదలను నరికి ఒకచోట పేర్చి నిప్పంటించారు. అనంతరం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కన్వీనర్ సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలో ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ శిక్షణ కార్యక్రమం టీచర్స్ కాలనీలో గల రోడ్డు ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ కాలనీ నుండి ఎందరో ఉద్యోగులు, బిజినెస్ వ్యాపారస్తులు నడుస్తుంటారు, వస్తున్నారు. ఆయనను ఈ చుట్టుపక్కల ప్రాంతము చెత్త చెదారంతో ముళ్ళ పొదలతో చూడడానికి అందవికారంగా ఉంది ప్రాంతమంతా. మా స్వచ్ఛ భారత్ ప్రజలందరం కూడా 32వ వారము ఈ కాలనీలు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రకంగా ప్రతి కాలనీలో కూడా శుభ్రత పాటిస్తూ వారానికి 2 గంటలు మీరు మీతో సహా మేము స్వచ్ఛ భారత్ నిర్వహించుకోవాలని చెప్పేసి ప్రతి ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ స్థానిక ప్రజలు కూడా మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి ఉన్నది ఈ చెత్త చెదారం మా ఇంటి ముందు వేసుకుంటే మాకే అంటురోగాలు వస్తాయని చెప్పేసి, కానీ వాళ్ళకు దూరం పోయి వెయ్యలేక ఈ చెత్త కుండీలు లేక వీళ్ళు ఎక్కడ వెళ్ళిన అర్థం కాక వాళ్ళ ఇంటి ముందటినే చెత్త పడేసుకుంటూ వాళ్ళు అంటువ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. ఈ రకంగా అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే మన చెత్తని మనమే చెత్త కుండీలో వేస్తూ ప్రతి వారం కాలబెడుతుంటే మనకు ఎలాంటి అంటురోగాలు రావు. సారే జహాన్ సే అచ్చా హిందూస్థాన్ హమారా హమ్ జో కామ్ కర్ రహే హై యే ఎంకరేజ్మెంట్ కే లియే కర్ రహే హర్ ఆద్మీ కే అందర్ ఆనా ఊపర్ వాలే కా ఇత్నా కరమ్ హై కే హర్ ఆద్మీ సమజ్ గయా చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి యే తాలీమ్ ఆనే కే వజహ సే లోగో కో కామ్ కర్నా మాలూమ్ హోగా హమ్ యే లోగ్ సబ్ మిల్జుల్ కే కామ్ కర్ రహే కోయి అకేలా కామ్ నహీ కర్ రహా ఇస్ వాస్తే బతానా చాహ రహే కే సాఫ్ సుథరా రహనా చాహియే ఆద్మీ కో అచ్చా రహనా చాహియే యే ఇస్కా నామ్ టీచర్ కాలనీ హై టీచర్స్ యే హై లేకిన్ ఇస్కే లియే హమ్ సఫై కర్నా ఔర్ సారే లోగ్ కర్నా హై హమ్కో కోయి లీడర్షిప్ హమ్ కోయి పార్టీ సే సంబంధ నహీ హై మేరా భారత్ మహాన్ హై. జక్రన్పల్లి మండలం నారాయణపేట్ గ్రామంలో బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. ఉచిత సిలిండరు ఇవన్నీ ఇస్తున్నారు ఉచితం. మళ్ళీ మీరేం డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఆహార భద్రత కింద అందరికి 1 రూపాయి కిలో బియ్యం వస్తున్నాయి. ఆ 1 రూపాయి కిలో బియ్యం మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. 32 రూపాయల కాడికి కొని ఇక్కడికి మనకు 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నది. 32 రూపాయల 29 రూపాయల 67 పైసలు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తున్నది. 2 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. 1 రూపాయి మనం పెట్టి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం. సబ్సిడీ పైన మొత్తం ఇచ్చేది ఆహార భద్రత కింద, వస్తువులు ఇచ్చేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్, చెప్పుకునే మాత్రం కేసీఆర్ గవర్నమెంట్. ఆగస్టు 15 నాడు ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీము లాంచ్ అవుతున్నది. ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతున్నది. అయితే దానికి సంవత్సరానికి 330 రూపాయలు మనం కట్టుకుంటే ఒక్క ఫ్యామిలీలా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుంది. డిగ్రీలో జిల్లా స్థాయిలో సోషల్ స్టడీస్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులు సాధించిన దివ్యవేణిని ఈరోజు ఎంవీఐ కార్యాలయంలో సామాజిక కార్యకర్త అబుల్ హుస్సేన్ సన్మానించారు. ఆర్మూర్ మండలం పెరికిట్లోని ఎంవీఐ కార్యాలయంలో డిగ్రీ జిల్లా స్థాయిలో సోషల్ స్టడీస్లో మంచి మార్కులు సాధించినందుకు సామాజిక సంఘ సేవకుడు అబుల్ హుస్సేన్ విద్యార్థిని దివ్యవేణిని శాల్వ పూలమాలతో సన్మానించి 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంవీఐ శ్రీనివాస్, స్వచ్ఛ ఆర్మూర్ స్వచ్ఛ భారత్ కన్వీనర్ సుంకే
శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 4 సంవత్సరాలు గడుస్తుంది. ఇందు మూలంగా తెలియజేయమనగా ప్రతి సంవత్సరం కూడా మన ఆర్ము పట్టణం డివిజన్లో విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎవరైతే ఉత్తీర్ణ శాతంలో మంచి మార్కులు తెచ్చుకుంటారో వారికి మనకి సామాజిక సేవాకర్త అభిరుసేన్ గారు చిన్నగా 1000 రూపాయలు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఇది ఈ కార్యక్రమం ఆర్టీఓ ఆఫీస్లో ఎంఏ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశ స్థాయిలో మార్కులు తెచ్చుకొని మంచి పేరు తేవాలని చెప్పేసి మా కోరిక. ఔర్ మై తక్లీఫ్ జాన్తా హూ గరీబ్ ఔర్ మజ్బూరో కి ఈ బచ్చి పడిన గరీబీ సే మాకి మజ్దూరీ సే డాక్టర్ డ్రైవర్ మున్సిపల్ ఆర్మూర్ కా హై బడా ఆగే పడ్ రహీ తరక్కీ కర్ రహీ తో ఐసే హర్ సాల్ ఐసే బచ్చో కో జో గరీబీ సే ఆగే బడ్తే హై మై ఉన్కి సేవా కర్నే కే లియే 1000 హో 500 హో ఐసా హర్ సాల్ 10 బచ్చో కో మై సేవా కర్తా మై కోయి బడాయి మై కోయి ఎలక్షన్ కే లియే నే మై కుచ్ నహీ సిర్ఫ్ భగవాన్ ఈశ్వర్ కే లియే కామ్ కర్తో. ఛత్రపతి శివాజ్ మహారాజ్ పట్టాభిషేకం రోజును హిందూ సామ్రాజ్య దివాస్గా జరపడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజ్ విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షత్రియ సమాజ్ నూతన యూత్ కార్యవర్గం ఎన్నిక. సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీఎన్ఆర్ గార్డెన్లో అవగాహన సదస్సు. సమస్యల వలయంలో కుక్నూర్ గ్రామం, పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు. ఆర్మూర్ పట్టణం 7వ వార్డులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆర్మూర్ నిర్వహణ. ఇంతటితో సత్యాను సమాప్తం. నమస్కారం.